ఆట మారలేదు, ఆటగాడి మారాడు. లీటర్ ఎంత చెప్పు, తొందర పోతున్నాను. లీటర్ ఏంటి సార్? పెట్రోల్ బంక్ బాటిల్ వేసుకున్నాను, లీటర్ ఎంత అని చెప్పకుండా. సర్కార్ సీజన్ 4 లాంచ్ చెప్తాడు, గ్రాండ్ ఉంటుందని ప్లాన్ చేశాను సార్. గ్రాండ్ ఉండాలి మళ్ళా. థ్యాంక్ యూ. మీ పోడియం దగ్గర కూర్చున్నప్పుడు ఆ ఫ్లవర్ కెమెరామెన్ కనబడకుండా కొంచెం ఎక్కడ పక్కన పెట్టేసింది. ఎందుకు? ఫ్లవర్ ఏదో మీరు కన్ఫ్యూజ్ అవుతారు రెండింటి మధ్యలో. పులిహోర రాజ. సరే ఇంటర్ మళ్ళీ సార్ చెప్పు. నవ్విస్తాడు, నటిస్తాడు, జీవిస్తారు. ఇంకా చెప్పు, గోక్కుంటాడు, గడ్డం మేచుకుంటాడు. లెట్స్ వెల్కమ్ రాహుల్ రామకృష్ణ గారు. థ్యాంక్స్. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, బుర్ర ఉపయోగిస్తే ఆన్సర్లు చెప్పవచ్చు. అందుకే నువ్వు క్వశ్చన్స్ తో ఆపేసావు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ చెప్పాలా? అంటే ఒక ఆటగాడికి ఎలా ఆడాలో చెప్తారంటే మంచి ఆటగాళ్ళ. తెలుగు పాటకి సంబంధించిన ప్రశ్న, దీనికి సర్కారు వారి పాట 10,000 రూపాయలు. 70,000. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు, వాళ్ళిద్దరు పాడినటువంటి ఒక పాట. సరిపోయింది, వాళ్లే 70,000 పాటలు పాడారు. స్వాతిలో ముత్యమంత తన్ననా తన్ననన్న తన్ననా. ఆయన లిరిక్స్ కూడా తెలుసు, ఆయన మూతి చూసినప్పుడు వాషింగ్ మెషిన్ లా తిప్పుతుండవు. రాధిక, రాధిక ఎవరు? మగజాతిని రక్షించడం చాలా ఇబ్బంది అవుతుంది రాధిక ద్వారా, అందుకే ఎక్కడ పెట్టుకున్నా. మరి ఆమె నుంచి ఎవరు రక్షిస్తారు? తనే లస్సి. చెల్లె పేరు మజ్జిగ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. రెండు మనసులు ఒకే చోట ఉన్నట్టుంది నాకు. ఎన్ని మనసులు ఉన్నాయండి? ఈ మనసులోని ఒక 24 to 30 floors ఉంటాయి. ప్రతి ఫ్లోర్ కి ఒక 40-50 rooms ఉంటాయి. అది మనసా హోటల్ అండి? చూడరా నువ్వు. నేను సార్ ఆటగాడిని. నువ్వు ఆటగాడైతే నేను అవలగా గొడవ ఏంటో నాకు దాన్ని ఇచ్చే మరి. లస్సి తుమ్ అందరు చలో. మేం నహీ జాఉంగి, మే దేఖూంగి. అది చూయింగం అంటుకుంది షూకి, తీస్తుండే. దీన్ని ఒక సినిమాకి వాడిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఇంకో సినిమాకి వాడకూడదు. 235,000. అరే అంత లేవురా లైలా. క్రికెట్ లోని నో బాల్స్ గురించి ఐడియా ఉంటే? తెలుసు సార్, నో బాల్స్ గురించి. సరే, నో బాల్స్ అంటే బాల్స్ లేవు అంతే కదా. 11 ones are 11 నుంచి 11 tens are 110 దాకా మొత్తం ఎన్ని వన్స్ ఉంటాయి? ఇప్పుడు ఆయనకు వచ్చేది వన్నే. ఇది ఒక బ్రాండ్ కి సంబంధించిన ప్రశ్న. 4 లక్షలు. 4 లక్షలు వేసేసింది ఆయన. వెళ్ళే ముందు చిన్నగా నవ్వుతారా సార్? సుధీర్ గారు ఆయనకు స్మైల్ వెనకాల ఉంటది, తిప్పు ఒకసారి తల.